ఒక ఆడపిల్ల అట్లా మాట్లాడడం చాలా దారుణం. వీళ్ళు కూడా ఒక ఆడపిల్లలాగా, ఒక ఆడపిల్లలాగా కాదు, ఒక బజారు మనిషిలాగా మాట్లాడుతుంది తను. ఏదో ఒక కులం పేరు అడ్డు పెట్టుకొని మాట్లాడడం ఈ రాజకీయాల్లో కరెక్ట్ మామూలే. అది వెనకాల చేపించేవాళ్ళు ఏదన్నా చేయాలంటే ముందుకు వచ్చి చేయాలి. ఏదన్నా మగవాళ్ళలాగా ఏంది ఎవరన్నా ఇది చేయాలంటే రాజకీయాలు ఇంకా చండాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లని అడ్డం పెట్టుకుని చేయడం రాజకీయం అంటారు దాన్ని నా భాషలో. లోకేష్ గారి స్క్రిప్ట్ ప్రకారం లోకేష్ అండి, లోకేష్ అసలు ఏముందండి, లోకేష్ అసలు పప్పు దద్దమ్మ. ఏమి చేయలేక ఇట్లాంటి ఆడపిల్ల ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ టైడీపీ అంతా చేసే రాజకీయమే అది. మరి ఇప్పుడు ఈ దిగజారుడు రాజకీయాలు అంటే ఇదే కదా. ఇప్పుడు తన పుట్టుకనే మార్చుకొని చేసే ఇంకా బతకడం ఎందుకు, అది రాజకీయం అయితే. అది కారణం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం అందుతానే ఉంది. ఒక అంటే అభివృద్ధి ఇండస్ట్రీస్ వచ్చి ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లడానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఇట్లాంటి మాటలు వస్తానే ఉంటాయి. వాళ్ళు చేయలేక, ఓర్వలేక, మంచి చూడలేక ఇట్లాంటి ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పేటీఎం బ్యాచ్ అంటే వాళ్ళు ముందు ఎవరు పేటీఎం బ్యాచ్ ముందు వాళ్ళు చూసుకోవాలి. ఇట్లాంటి రాజకీయాలు చేసినప్పుడు వాళ్ళు అసలు నా దృష్టిలో అయితే ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకే అనర్హులు. ఇప్పుడు జగన్ గారి ఫోటోని కూడా నార్మల్గా ఉన్న ఫోటోని మందు సీసాలు పెట్టేసి ఎడిట్ చేసి, మరి చేతకానోడు ఏం చేస్తాడండి, ఏదో ఒకటి చేసేదే కదా. ఇప్పుడు నేనున్నాను, ఏదో ఒకటి నాలుగు మంచి మాటలు మాట్లాడేదే కదా నలుగురు నా వైపు చూసేది. మరి ఏదో ఒకటి చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఏదో విధంగా కించపరచాలి, ఏదో విధంగా దిగజారిపాలన చేయాలి. ఇప్పుడు ఇట్లాంటి మార్ఫింగ్లు చేస్తేనే కదా జనాలు చూసేది, అమ్మో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూడలేదు ఇట్లాంటివి చేస్తారా అని. ఇప్పుడు చేతకానోళ్ళు ఏం చేస్తాడు, చేతకానోళ్ళు పనే కదా ఇది. ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళందరినీ కుక్కలని చేసే వాళ్ళు, అదే బ్రో నేను చెప్పేది. ఇప్పుడు చేసేవాడు ఎవడైనా సరే ముందుకు వచ్చి మాట్లాడతాడు దమ్మున్నోడు. లేనోడు ఏం చేస్తాడు, ఇట్లాంటి లుచ్చ రాజకీయాలు చేస్తాడు. ఇంకా మహిళలు ఏంది వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అడ్డం పెట్టి తీసుకొస్తాడు రేపు పొద్దున. ఈ స్వాతి రెడ్డి అనే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా రోడ్డు మీద తీసుకొస్తాడు చూడండి. స్వాతి రెడ్డి గారు కూడా నేను అమ్మాయికి రాలి నాకేం తెలియదు అని చెప్పేసి అంటుంది. పెట్టిన పోస్టులు మొత్తం బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఎక్కడో కూర్చొని వీడియోలు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉంటారంట, ఎక్కడో కూర్చొని వీడియోలు చేసి రావడం కాదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచొని ఏ సెంటర్లో నుంచొని మాట్లాడితే మాట్లాడమనండి, అప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఎట్లా ఉంటారో. ఆడ మగాళ్ళు జరుగుతులే అవసరం లేదండి ఆ అమ్మాయికి సమాధానం చెప్పడానికి, ఆడవాళ్ళు చాలు. మన ఎమ్మెల్యేలని ఎంపీలందరినీ కూడా పేరు పేరున తిట్టుకుంటూ వచ్చిందండి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు 90% ఇంకా చేస్తారు. ఇంకా రోడ్డు మీదకి వచ్చిన ఆడ ఇంకేం చేసిద్దండి, ప్రతి ఒక్కరిని ఏమైనా చేసిద్ది. ఇంతకుముందు శ్రీరెడ్డి అన్నారు, ఇప్పుడు స్వాతి రెడ్డి. ఎంతమంది మురగలేదు, ఇంతమంది ఆ కత్తి మహేష్తో చాలా గందరగోళం చేశాడు, అదే అన్నాడు. ఇదే ప్రతి ఒక్కళ్ళని ఒక సంబంధం లేకుండా మాట్లాడాడు. ఇప్పుడు ఈ పిల్ల కూడా అంతే మాట్లాడుతుంది నా దృష్టిలో, నాకు తెలిసి. అసలు 1% కూడా జగన్ గారి ఇమేజ్ అనేది తగ్గదండి. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు నాలుగేళ్ల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం అందుతానే ఉంది. రాష్ట్రాల ప్రజలు కానీ అందరూ బాగానే ఉన్నారు, ఆనందంగానే ఉన్నారు. ఇప్పుడు ఏదో విధంగా బురద జల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పుడు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీదే గౌరవంతో ఆగుతున్నారు. ఒక ఆడపిల్ల అసలు పట్టించుకొని 1% కూడా ఆ అమ్మాయిని పట్టించుకొని వదిలేస్తే ఆ పిల్లదారిని వెళ్ళిపోయిద్దండి అది. అసలు ఇట్లాంటి వీడియోలు రియాక్ట్ అవ్వడం కూడా వేస్టే. అయితే ఇప్పుడు నిన్న ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పేసి అతని చావును కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు, తర్వాత ఇప్పుడు ఏదో విధంగా రాజకీయం చేయాలి. ఇప్పుడు వెన్నుపోటి రాజకీయం చంద్రబాబుకి ఏం కొత్త కాదు. వాళ్ళ సొంత బామ్మర్ది చనిపోయినప్పుడే కేసీఆర్ గారితో రాజకీయం చేస్తున్నాడు. సేవల్లో వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినప్పుడే పెట్టుకొని అట్లాంటి అతను ఏదో విధంగా రాజకీయం చేయడం అతనికి అలవాటే. శవమైంది, ఆడపిల్ల అయింది, ఏదో ఒకటి పెట్టుకొని చేస్తానే ఉంటాడు అది. సో ఫైనల్గా జగన్ గారికి మళ్ళీ ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారండి? జగన్ గారి నాకు
గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందండి. ఇన్ని సీట్లు అనేది ఏం లేదు. మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఈ మళ్ళీ ఇదే వైసీపీ గవర్నమెంటే ఫామ్ అవుతుందండి. స్వాతి రెడ్డి అవనియండి, స్వాతి చౌదరి అండి. ఆ టైం వచ్చినప్పుడు ముక్కు తీసుకెళ్ళి నేల తగ్గించి నేను తప్పు చేశానని చేసే తొందరలోనే చూస్తాం మేము అందరం. ఎంత పెంచుకుంటే అంత మంచిదే తనకి. ఎంత పెంచుకుంటే అంత మంచి తర్వాత ఎట్లా పెరుగుతారో అట్లానే వచ్చి అసలు ఒక్కడే అసలు నా అమ్మాయి గురించి 1% రియాక్ట్ అవ్వడం నాకు అసలు అనవసరం అనిపిస్తుందండి.